कर्नाटक फल तरह मुख्यमंत्री प्लान प्रकार भारतीय जनता पार्टी विषय में సమాజం కూడా తప్పుడు ప్రచారం చేసే పని చేస్తున్నారు. చిన్నగడుపై ప్రజలు చేస్తున్నారు. తెలంగాణ సమాజం తెలుసు, మేధావర్గం తెలుసు. దేశంలో ఒక రాష్ట్రానికి సంబంధించిన కలిగి ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఆ రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నటువంటి పరిస్థితి, దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే దాని నుంచి మనం బేరీజ్ చేసుకోవాలి. ఒక రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికలను దేశానికి ముడిపెట్టడం, లేకపోతే పక్క రాష్ట్రానికి ముడిపెట్టడం, ఆ రాష్ట్రంలో గెలిస్తే ఈ రాష్ట్రంలో గెలుస్తామంటే 18 రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలో మేము ఇక్కడ గెలుస్తాము అని ఏ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు ఆ రాష్ట్ర ఎన్నికలను ప్రభావితం చేస్తాయి. ఓటర్స్ కూడా దానికి అనుగుణంగా ఓటిస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో మనం వాస్తవానికి కర్ణాటకలో గత శాసనసభ ఎన్నికల్లో అప్పటి నుంచి ఇప్పటికి భారతీయ జనతా పార్టీ ఓటింగ్ పర్సంటేజ్ తగ్గలేదు. గతంలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అంటే 36%. మాకు వచ్చిన సీట్ అంటే 104 సీట్లు. ఈసారి సేమ్ 36% వచ్చినాయి, సీట్లు తగ్గినాయి. కాంగ్రెస్ పార్టీకి గత శాసనసభ ఎన్నికల్లో ఓటింగ్ పర్సంటేజ్ ఎంత అంటే 38%. సీట్ ఎన్ని వచ్చినాయంటే 80 సీట్స్ వచ్చినాయి. ఈసారి కాంగ్రెస్ పార్టీకి 38% నుంచి 43% వచ్చింది. 5% ఓటింగ్ పర్సంటేజ్ కాంగ్రెస్ పార్టీ పెరిగింది. జేడీఎస్ గతంలో జేడీఎస్ వచ్చింది ఓటింగ్ పర్సెంటేజ్ ఏంటంటే 20%. ఈసారి వచ్చింది 13%. జేడీఎస్ 19 సీట్లు అయ్యారు. జేడీఎస్ కు 7% ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది. బట్ ఎవరి ఓటింగ్ పర్సెంటేజ్ తగ్గింది, ఎవరికి యాడ్ అయింది? సరే, సాధారణంగా ఎన్నికల్లో సీట్లు ఎన్ని గెలిచి అధికారంలోకి వచ్చిందా అని చూసేది వాస్తవం అది. కానీ భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంక్ ఎక్కడ చెక్కు చెరలే. సీట్ల సంఖ్య తగ్గింది. పోయినసారి కాంగ్రెస్ సీట్ల సంఖ్య తగ్గింది, సరే బీజేపీ సీట్ల సంఖ్య తగ్గింది. పోటా పోటీ నడిచింది. ఇక్కడ ప్రజలు ఆలోచించాల్సింది, కాంగ్రెస్ అక్కడ అన్ని పార్టీలు కలిసి వచ్చినాయి. అన్ని పార్టీలు కలిసి మత రాజకీయాలు చేసినాయి. భారతీయ జనతా పార్టీని మతతత్వం పార్టీగా పూర్తిగా చూపెట్టి ఈ పార్టీలన్నీ ఏకమై మతతత్వ రాజకీయాలు చేసి ఒక వర్గం ఓట్లు పొంది వాళ్ళ అధికారాన్ని చెలాయించాలని చెప్పి జబ్బ చేసుకుంటున్నారు. కానీ ప్రజలు ఆలోచిస్తారు ఏందనేది. జేడీఎస్ కాంగ్రెస్ జేడీఎస్ ఎన్డీపీఐ నేషనల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా అది పిఎఫ్ఐకి బీనామీ పార్టీ, ఎంఏ పార్టీ, ఇవన్నీ కూడా ఒక్కటే మన భారతీయ జనతా పార్టీని అడ్డుకునే ప్రయత్నం చేసాయి, ఓడగొట్టే ప్రయత్నం చేసాయి. మళ్ళా ఈరోజు కొంతమంది 18 రాష్ట్రాలు ఒక్క రాష్ట్రంలో గెలవని తెలంగాణ అధికారంగా వస్తారండి. ఒక్క రాష్ట్రం గెలవగానే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అలా మత రాజకీయాలు చేసింది, ఈ గూడుపుటాన్ని చేసింది ఈ గ్యాంగ్ అంతా. దండుమల పుట్టడానికి అంతా ఒకటే వేరు. బజరంగ ఎంతో నిషేధిస్తారని ఎవరు నిషేధిస్తారని చెప్పి రెచ్చగొట్టి మత రాజకీయాలు చేసింది ఎవరు? పిఎఫ్ఐ మీద బ్యాన్ ఎత్తేస్తామని చెప్పి మత రాజకీయాలు చేసింది ఎవరు? నాలుగు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పి మత రాజకీయాలు చేసింది ఎవరు? హిందూ సమాజాన్ని హేళన చేసే విధంగా
హింసపరిచే విధంగా రాజకీయాలు చేసిందెవరు? వాళ్ళ మధ్య తెలిపిన పార్టీలవి వాళ్ళ బజరంగదళ మీద నిషేధం ఎత్తేస్తామని చెప్పిన తర్వాత హిందూ సమాజం అంతా ఒకటి ఆడ దేశవ్యాప్తంగా ఒకటేది. ఈ పరిస్థితిలో జేడీఎస్ అసలు జేడీఎస్ అధ్యక్షుడు ఇబ్రాహీమా జేడీఎస్ అధ్యక్షుడు ఇబ్రాహీమ్ అతని పేరు ఆయన నేరుగా పత్రికలో వచ్చింది. నేరుగా ఏం చేసిండు? జేడీఎస్ ఓట్లేకండి, మా ఓట్లని కాంగ్రెస్ పార్టీకి అని బీజేపీకి వెళ్ళవద్దు. జేడీఎస్ అధ్యక్షుడు ఇబ్రాహీమ్ అబ్రహం ఉండదని నేరుగా జేడీఎస్ పార్టీ ఓట్లన్నీ కూడా కాంగ్రెస్ కేవల్ పిలిపించిన సమాచారం వచ్చారు పేపర్లో వచ్చింది. ఎన్డీపీఐ కూడా 16 సీట్లో పోటీ చేసిన ఎన్డీపీఐ కూడా విడ్డా డ్రాప్ అయింది. ముస్లిం ఓట్లను కూడా కాంగ్రెస్ ఓట్లేమని చెప్పింది, కాంగ్రెస్ కేమని చెప్పింది. ఎంఐ పార్టీ పోటీ చేసిన స్థానాలు కూడా ఎంఐ పార్టీ ఎరిగేదక్కి కాంగ్రెస్ పార్టీ ఓట్లేమని చెప్పింది. ఒక వర్గం ఓట్ల ద్వారా గెలిచి సక్సెస్ అయ్యారు కదా, అమలేదా? ఒక వర్గం ఓట్లు పొంది అధికారం వచ్చి సక్సెస్ అయ్యారు. ఇప్పుడు ఏం చేస్తారు? పిఎఫ్ఐ నిషేధం ఎత్తేస్తారు, పిఎఫ్ఐ మీద నిషేధం ఎత్తేస్తారు, బజరంగం నిషేధం విధిస్తారు, 4% రిజర్వేషన్ అమలు చేస్తారు. ఆ రాజకీయాలు ఇక్కడ పనిచేయాలి, తెలంగాణ రాష్ట్రంలో పనిచేయాలి. తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ అన్ని ఉప ఎన్నికలు, ఇప్పుడు దాదాపు 5 ఉప ఎన్నికలు జరిగినాయి. 5 ఉప ఎన్నికలు కూడా రెండింటిలో గెలిచాం. ఒక్కోదాన్ని మేము గెలిచినట్టే ముడుగొండ కూడా దుబ్బాకలో గెలిచింది మేమే. కాంగ్రెస్ కు అభ్యర్థికరమైన డిపాజిట్ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ. ఆ సమయంలో ఇతర రాష్ట్రాలు కూడా ఎన్నికలు జరుగుతున్నాయి, అప్పుడు బీజేపీ గెలిచింది కదా. హుజురాబాద్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ దక్కలేదు, ఇక్కడ గెలిచింది భారతీయ జనతా పార్టీ. ఆ సమయంలో కూడా ఇతర రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మునుగోడు ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింటే కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కరవేది. ఇలా మునుగోడు ఎట్లా గెలిచిందో మీ అందరూ తెలుసు, అందరి సమాజానికి తెలుసు. ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టిండ్రు, ఎంతమంది మంత్రులు ఎమ్మెల్యే పనిచేసిండ్రు, గెలిచినంత 10,000-12,000 గెలిచినాడు. ఆడ బీజేపీ గెలిచాడే. జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 4 సీట్లున్న భారతీయ జనతా పార్టీ 48 స్థానాలు గెలిచింది, కాంగ్రెస్ పార్టీ 3-2 అభ్యర్థులే లేదు. కాబట్టి ప్రత్యర్థి ఎవరు? మేము గెలిచిన సందర్భాల్లో కూడా వేరే రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ రోజు రోజు పుంజుకుంటుంది. 2014లో మా ఓటింగ్ పర్సెంటేజ్ ఎంత? 2014-2018 అసెంబ్లీ ఎన్నికల్లో మా ఓటింగ్ శాతం పెరిగింది. 2018కి దాంతోపాటు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో మా ఓటింగ్ శాతం పెరిగింది, 4 సీట్లు గెలిచినాం. 2019కి తర్వాత జిహెచ్ఎంసీ ఎన్నికలు, దుబాక, హుజురాబాద్ ఎన్నికల్లో, మునుగోడు ఎన్నికల వరకు కూడా మా ఓటింగ్ శాతం పెరిగింది. మరి ఇక్కడ ప్రత్యామ్నాయం భారతీయ జనతా పార్టీని భావిస్తున్నారు. ఇప్పుడు తెలంగాణ సమాజంలో హిందువులు ఒకటి తిరిగారండి. కర్ణాటక చూసిన తర్వాత హిందువులు ఒకటి రామన్ మళ్ళస్థానం తిరిగా. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల్లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్, ఎంఐఎం, సుదీర్ధమైన పార్టీలు వీళ్ళందరూ ఒకటి గ్యారెంట్ కదా. ఇతడు 5 ఢిల్లీలో మనసులు కలిసిరు, చూపులు కలిసాడు. ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీకి, బీఆర్ఎస్ కు చూపులు కలిసినాయాడ. కర్ణాటకలో మనసులు కలిసినాయి, ఇప్పుడు పార్టీలు కలిసాయి. చూపులు కలిసిన శుభవేళ ఉంటుంది కాబట్టి ఈడ ఇప్పుడు పార్టీలు కలిసాయి. క్యాంపు రాజకీయాలు, కర్ణాటక క్యాంపు రాజకీయాలు హైదరాబాద్ లో జరిగే ప్రయత్నం చేస్తున్నట్టే కేసీఆర్ గారి సహకారం లేకుండా, బీఆర్ఎస్ పార్టీ సహకారం లేకుండా కర్ణాటక నుంచి ఎమ్మెల్యేస్ ఈడ క్యాంపు పెడతారా? కర్ణాటక ఎన్నికలకు పైసలు పంపలేదా వీళ్ళు? కర్ణాటకలో కాంగ్రెస్ గెలవాలని కోరుకోలేదా వీళ్ళు? బీజేపీ ఓడిపోవాలని కోరుకోలేదా వీళ్ళు? కాంగ్రెస్ కు షాడో కేసీఆర్ గారు వాళ్ళు కలిసి ఎన్నికల్లో పోటీ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
బస్ ఇప్పుడు కర్ణాటకలో కలిస్తే మేము కలిసి పోటీ చేస్తాం అన్నారు. ఇప్పుడు కలిసి పోటీ చేస్తారు, అందరు కలిసి పోటీ చేస్తారు, మాకు ఏం పని లేదు, కలిసి పోటీ చేస్తారు మంచిది. మాకు టీఆర్ఎస్ పార్టీ ఎందుకు సంతోషపడుతుంది అర్థం కాలే. కర్ణాటకలో ఇంతవరకు రెండోసారి ప్రభుత్వం ఇక్కడ నిలబడలేడు. ఆడ ప్రభుత్వం మేము వ్యతిరేకించినప్పుడు మరి ప్రభుత్వం వ్యతిరేకత రాలే. తెలంగాణ రాష్ట్రంలో ఇక పూర్తి వ్యతిరేకత, పూర్తి టీఆర్ఎస్ పార్టీని కాపాడడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో గెలవడానికి టీఆర్ఎస్ పార్టీ ప్రయత్నం చేసింది. దీనికి ఎంఏ పార్టీ, జేడీఎస్ పార్టీ, ఎన్డీపీఐ పార్టీ అందరు కలిసి కేవలం ఒక వర్గం కోసం పనిచేసే పార్టీలు అన్ని ఒకటై ఇలా ఇలా జబ హిందూ ఓటు బ్యాంకు దెబ్బతీసిన మేము హిందూ ఓటు బ్యాంక్ ద్వారా ఏం సాధించామని చెప్పి ఇలా మేము అనుకుంటున్న వాటికి ఏ జరిగినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈ మైనార్టీ సంతృష్టికరణ విధానాలను ప్రజలు తిరస్కరిస్తారు. దమ్ముంటే చెప్పని చెప్పండి, తెలంగాణ రాష్ట్రంలో 4% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పని చెప్పండి పార్టీలకు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో భజన నిషేధిస్తామని చెప్పని చెప్పండి పార్టీలకు. తెలంగాణ రాష్ట్రంలో పిఎఫ్ఐ మీద నిషేధం ఎత్తేస్తాం, మేము పట్టించుకోవాలి పార్టీ, అది కూడా మంచిదని చెప్పని చెప్పండి. ఏ చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఎట్టి బస్సులో ఇంతవరకు ఉప ఎన్నికలు కానీ ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో ఏ పరంపర కొనసాగిందో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ఎప్పుడు అధికారంలో ఎప్పుడు అన్ని ఎన్నికలు వస్తే కూడా గెలవడానికి పక్క సిద్ధపడని ప్రజల ఆశీర్వాదంతోని. అందుకే ఈ కుహన లౌకికవాదులు, కుహన సెక్యులర్ వాదులు, కుహన లౌకిక పార్టీలు మీరందరూ ఒక్కటేనా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఓటు బ్యాంకు దమ్మెంతో చూపెడతాం. రేపు నిర్వహిస్తున్నాం హిందూ ఏక్తయాత్ర నిర్వహిస్తున్నాం, యువత తరలి వస్తారు, యువత దమ్మెంతో యువత శక్తంతో చూపెట్టబోతున్నారు. ఇక్కడ ఎప్పుడు ఎన్నికలు జరిగినా కూడా మళ్ళీ చెప్తున్నా, కాంగ్రెస్ బీఆర్ఎస్ కమ్యూనిస్టు పార్టీలు ఎంఏ పార్టీ వీళ్ళందరూ కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారు. చెప్పింది నేను కాదు, వెంకటరెడ్డి గారు చెప్పారు, సీనియర్ నాయకులు భారతీయ కాంగ్రెస్ పార్టీ పెద్దలు జానారెడ్డి గారు చెప్పారు. దేశంలో మళ్ళా తిరిగి మోడీ గారి ప్రభుత్వం ఏర్పడబోతుంది. ఇక్కడ కూడా డబుల్ ఇంజన్ సర్కార్ పక్క వస్తుంది. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కష్టాల్లో ఇబ్బందిలో ఉన్నారు, బతకలేని పరిస్థితి ఉంది, అప్పుల పాలన తెలంగాణ రాష్ట్రం జీతాలు వేయలేని పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ పరిస్థితిలో దేశంలో తిరిగి మోడీ గారి ప్రభుత్వం వస్తుంది, కాంగ్రెస్ పార్టీ నావలేని నాయకుడు తయారైంది, మోడీ గారి ప్రభుత్వం వస్తుంది అక్కడ. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో మాకు అభివృద్ధి జరగాలి, మా సంక్షేమ పథకాలు అమలు కావాలి. పాత సంక్షేమ పథకాలు ఇక్కడ ఆపం, మేము ఇంకా మెరుగుదల ఇచ్చేస్తాం, కొత్త సంక్షేమ పథకాలు ప్రవేశపెడతాం. మరి ఆర్థికంగా దివాళీ తెలంగాణ రాష్ట్రం ముందుకు సాగాలంటే అన్ని రంగాల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం మళ్ళీ ఏర్పడబోతుంది. కాబట్టి అటువంటి ప్రభుత్వానికి అధికారం ఇస్తేనే మేము ముందుకు సాగుతాం తప్ప ఈ కళ్ళబొల్లి మాటతోని, కుళ్ళు రాయికలతోని, మైనార్టీ సంతృష్టికరణ విధానంతోని ఒక వర్గం ఓటర్ ద్వారా గెలిచామని చెప్పి జప్ప చేసుకునే రాజకీయాలను తెలంగాణ సమాజం సహించదు, క్షమించని విషయాన్ని ఈ పార్టీని గుర్తుంచుకోవాలి. దక్షిణాది రాష్ట్రాల వైపు బీజేపీ బాగా వేయాలనుకుంటే ఈ కర్ణాటక ఫలితాలు కొంత ఇబ్బందిగా మారినాయి అనుకోవచ్చు. ఒక రాష్ట్రానికి సంబంధించిన ఎన్నికలను దేశవ్యాప్తంగా నిర్వహిస్తామన్నా, పార్లమెంట్ ఎన్నికలు జరిగితే ఇక్కడ ఎంపీలు గెలవలేదంటే కర్ణాటకలో ఎంపీలు ఎవరు గెలిచారు? కాంగ్రెస్ పార్టీ ఎంపీలని, తెలంగాణ రాష్ట్రంలో ఎంపీలని, కాంగ్రెస్ పార్టీ ఎంపీలని ఇటువంటి కలిసి రెండు పద్ధాలు మత రాజకీయాలు అమలు చేయడం పిఎఫ్ఎం బ్యాన్ చేస్తాను ఎవరన్నారు? బహిరంగ ధర మీద నిషేధం విధిస్తాను ఎవరన్నారు? 4% రిజర్వేషన్ అమలు చేస్తామని ఎవరన్నారు? ఎన్డీపీఐ ఎందుకు డ్రాప్ అయింది? ఎంఐఎం పార్టీ ఎందుకు డ్రాప్ అయింది? జేడీఎస్ అధ్యక్షుడు ఇబ్రాహీం అబ్రహీం మైనార్టీలందరూ ఓట్లు కాంగ్రెస్ పార్టీకే వేయాలని ఎందుకన్నారు? దేనికోసం అన్నారు? మత రాజకీయాలు చేసింది ఎవరు? అది మత ఎజెండా చేసే వాళ్ళకి సలహాలు ఇస్తే మంచిది. మేము అన్ని వర్గాలను సమానంగా చూడాలనుకుంటున్నాం. మరి ఈ విశ్లేషకులు అందరూ కూడా కర్ణాటక ఎన్నికలు ఎందుకు అప్పీల్ చేయలేకపోయారు?
ఎన్నికల రోజు ఎందుకు అప్పీల్ చేయలేకపోయారు? కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ ఎన్డీపీఐ ఎంఏ పార్టీ అన్ని మతరాజకీయాలు చేస్తున్నాయి. దానికి కేసీఆర్ సార్ పైసలు రాస్తున్నాడు, ఇది తప్పే అది తప్పే వీటి ఏదు. మేము వేరే విషయం మాట్లాడే బస్సు మీద నిషేధం పెడతాడు వద్దండి, ఒప్పుకోమని చెప్పాడు. అంతే తప్ప మేము ఎక్కడ హిందుత్వ జెండా తీసుకురాలే. కాంగ్రెస్ పార్టీ 4% రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పన్నారు. పక్క వ్యతిరేకిస్తామా ఎజెండా? ఫస్ట్ నుంచి ఎజెండా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఇక్కడ పెట్టమని చెప్పండి. తెలంగాణ రాష్ట్రంలో అదే ఎజెండాను వీళ్ళందరూ అలయన్స్ గా పోటీ చేస్తారు కదా, వీళ్ళందరూ కలిసి వాళ్ళ మేనిఫెస్టో పెట్టమని చెప్పండి. ప్రధాని మోడీ సైతం ఒక సుదీర్ఘ రోడ్ షో నిర్వహించండు, ఇంత చేసినప్పటికి కూడా ఓటమి కారణాలు ఏంటి? గెలుపు ఓటర్లు దానికోసం మేము ప్రచారం చేయము. కేసీఆర్ లెక్క కేసీఆర్ వేసిండు జేసీ ఎన్నికల్లో ఒక పార్టీ, ఆ పార్టీ సింబల్ మీద ఆ పార్టీ జెండా కింద ఎవరైనా పార్టీ కార్యకర్తలు నాయకులు పోటీ చేసినప్పుడు వాళ్ళ తరఫున ప్రచారం చేయాల్సిన బాధ్యత ఆది నాయకత్వం కింద ఇతర పార్టీ ఆ పార్టీ నాయకులు ఉంటారా ఉండదా? అంటే గెలుచుకున్న ఓతరు గెలుదారు కూడా. ఇలా హైదరాబాద్ జేఎస్ఎంసీ ఎన్నికల్లో ఓడి సిటీలో పోటీ చేసిన బీఆర్ఎస్ పార్టీ అప్పుడు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల తరఫున కేసీఆర్ పోటీ చేయాలి, ప్రచారం చేయలేదు కేసీఆర్ ఉండగా. కాంగ్రెస్ పార్టీ అక్కడ ఎక్కడ పోయాలి అప్రచారం చేయలేదు. అంటే వీళ్ళు గెలుస్తారు గెలిచేకాడికి పోయి ప్రచారం చేయాలి, నాయకత్వ లక్షణం కాదు అది. పార్టీ సింబల్ మీద ఎవరు పోటీ చేసిన కూడా అవకాశం ఉన్నప్పుడు సమయం ఉన్నప్పుడు ప్లాన్ ప్రకారం పోయి అలా ప్రచారం చేయాల్సిన బాధ్యత ఆ పార్టీ నాయకులు ఉంటుంది. వాళ్ళే నిజమైన నాయకులు భారతీయ జనతా పార్టీ అది ఆలోచన, దాని ప్రకారం ముందు వెళ్ళము. మరి ఇక్కడ పరిస్థితి ఏంది కదా, ఇప్పుడు 80% కదా, మరి 80% కాదు. తెలంగాణ పరిస్థితి ఏంది? ఒక వెంచర్ ఇవ్వాలంటే కేసీఆర్ కుటుంబాన్ని కలిసి సార్ 5 పదో ఇచ్చుకుంటాను పోతే నీకెంత ఇవ్వాలంటున్నారు కూడా కేసీఆర్ కుటుంబం. షేర్ వారిస్తున్నారు, వీరే ఉంటా షేర్ ఇస్తున్నారు అంటే వీక్తే అంటే కదా. నేను చెప్పినా వెంకటరావు చెప్పే కదా, కోమటి వెంకటరావు చెప్పే మన ఎవరు జానాడి గారు చెప్పే. మరి ఇప్పుడు కేసీఆర్ కు సంబంధం లేకుండా హైదరాబాద్ కేంద్రంగా క్యాంపు రాజకీయాలు నడుస్తాయా? ఇక్కడ అధికార పార్టీ సంబంధం లేకుండా కేసీఆర్ గారు కాంగ్రెస్ గెలవాలని కోరుకున్నారా లేదా? కర్ణాటకలో పోటీ చేస్తాన కేసీఆర్ ఏడి వేడు, ఎందుకు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ చేసిండు? బీజేపీ ఓడి పోవాలని ఎందుకు కోరుకున్నాడు? జేడీఎస్ ఎందుకు కామ్ చేసి పడేసిండు? కేసీఆర్ ఎంఎంతో పార్టీతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓట్లు వేయించిండు? కేసీఆర్ పైసలతో ఎందుకు రాజకీయం చేసిండు? కేసీఆర్ కానీ దీనిలో కేసీఆర్ అనే వ్యక్తి పెద్ద పాత్ర పోషించాడు. మైనార్టీ వర్గాలను ఓటు బ్యాంక్ కాంగ్రెస్ పార్టీకి రావడానికి ఈ మైనార్టీ సంతృప్తికర విధానం అవలంబించే పార్టీలని ఎన్డీపీఏ ఎంఏఎం జేడీఎఫ్ కాంగ్రెస్ అన్నింటినీ తీసుకొచ్చి ఓట్లు వేయించడంలో పెద్ద పాత్ర వహించింది కేసీఆర్ పైసలతో. ధన్యవాదాలు.